I think you're asking the wrong person. Anvikar is the right person. I think I'll pass it on to my wife. Janagar, meer coffee mi aina ki coffee ante em em kalputarandi extra? Extra em kalpanu, generally coffee powder, like I like the caption. Seriously, palu panchadara coffee podi koncham comedy koncham romance oka pellam, that's it. ఇప్పుడు దీనిలో ఉన్న పాలు పసుదార కాఫీ పొడి కొంచెం కామెడీ కొంచెం రొమాన్స్లో ఒక పిల్ల ఒక పిల్ల అది మాత్రం కరెక్ట్. ఆ ముందే మాత్రం కొంచెం తేడా, ముందే తేడా ఉన్నాయా? ఎందుకంటే నాకు కాఫీ అంటే ఇష్టం ఉండదు. సో మా ఆవిడ కాఫీ అంటే చాలా ఇష్టం. ఆవిడ కాఫీ తాగేయడానికి నేను కాఫీ కల్పించేది, నేను టీ తాగుతా కాబట్టి నాకు టీ కల్పించేది. దీంట్లో అన్నీ ఉంటాయండి, ప్లస్ ఇంకోటి కూడా ఉంటుంది. ఎక్స్ట్రా ఏముంటుంది? కొంచెం కొంచెం శ్రద్ధ పెట్టాలండి. డైరెక్టర్, ఈ సినిమాకి నిర్మాత, అలాగే విద్య కొరియోగ్రాఫర్. కొరియోగ్రాఫర్ చేసిన ఫస్ట్ టైం డైరెక్ట్ చేసిన ఆల్మోస్ట్ పిక్చర్లన్నీ మంచి సక్సెస్ అయ్యాయి. అలాగే కాఫీ విత్ మై వైఫ్ టైటిల్ చాలా బాగుంది, అలాగే ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుంది. కాఫీ గురించి, వైఫ్ గురించి అందరూ చెప్పేశారు, నేను చెప్పాల్సిన లేదు. ఈ సినిమా కాఫీ విత్ మై వైఫ్, నా బెస్ట్ ఫ్రెండ్ మదన్ ఫస్ట్ టైం అంటే బయట ప్రొడ్యూస్ చేసింది కాకుండా, ప్రొడ్యూస్ చేస్తూ డైరెక్టర్గా కాకుండా ఫస్ట్ టైం బయట సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాడు బయట డైరెక్టర్తో. సో ఆయనకి మై బెస్ట్ విషెస్. మీరు పెద్ద సక్సెస్ అవ్వాలి, ఎందుకంటే మదన్ గారి గురించి మంచి టెక్నీషియన్, మంచి రైటరు, ఇవన్నీ అందరికీ తెలుసు. అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న అందరికీ తెలుసు, హీస్ ద బెస్ట్ హ్యూమన్. ఇక్కడ కొంచెం కామెడీ కొంచెం రొమాన్స్ ఉన్నారు, కానీ రొమాన్స్ బాగానే ఉంది. సినిమా పనిచేసిన వాళ్ళందరిలో మదన్ గారికి డైరెక్టర్ గారికి రొమాన్స్ కొంచెం ఎక్కువగా ఉంది. మరి ఒక పిల్లం అన్నారు, మరి అది తెలియదు మరి వాళ్ళని అడగాలి. సో ఈ సినిమా బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే మదన్ గారు నేను ఎప్పుడూ కలలేదు, ఈ మధ్య కలుస్తున్నాను. బట్ ఆయన చూడగానే అనిపిస్తుంది మంచి మనిషి అని. కాఫీలాగా ఉంటారు కానీ చాలా మంచి మంచి. విద్యాసాగర్ గారు, తర్వాత అనీష్, తర్వాత న్యూస్ డైరెక్టర్ ఆనంద్, విశ్వ, వీళ్ళందరూ నాకు మంచి ఫ్రెండ్స్ ఇంతకుముందు అండి. సో వీళ్ళందరూ కలిసి ఇంత మంచి సినిమా తీశారు. కాఫీ విత్ మై వైఫ్ అయితే చెప్తాం అనుకున్నాను ఫస్ట్ ఏ వైఫ్, ఎందుకంటే నాకు నిజం లైఫ్లో అయింది ఒక పెళ్ళి కాబట్టి ప్రెస్ వాళ్ళు బయట డైతర్ చేశారు. సినిమాలో ఒక 50-60 అయిపోయింది. కాఫీ అయితే నాకు అలవాటు లేదు కాబట్టి అది అది ఎక్కువ తెలియదు. రొమాన్స్ అయితే బాగా అలవాటు ఉంటుంది. వాట్ ఎవర్ ఐ సా ఆఫ్ ద స్లైడ్స్ అండ్ ట్రైలర్స్ చాలా బాగుంది, చాలా ఫ్రెష్గా ఉంది. రియలీ లైక్ ఇట్ అండ్ వెరీ కాన్ఫిడెంట్. చాలా బాగుంటుందని నమ్మకం నాకు ఉంది, ఎందుకంటే మదన్ మీద నమ్మకం ఉంది, విద్యా మీద నమ్మకం. ప్రొడ్యూసర్ కూడా ఐ హర్డ్ ఇస్ వెరీ గుడ్ ప్రొడ్యూసర్ అండ్ పబ్లిసిటీ చేసి కరెక్ట్ రిలీజ్ చేస్తే ఇప్పుడు సినిమా అంటే సంతోషించేది మొదటి వాళ్ళకి. నేను పెళ్ళైన కొత్తలో వెరీ సెన్సిటివ్ ఫిల్మ్ తీశాడు మదన్, ఎక్సలెంట్ ఫిల్మ్. మళ్ళీ అటువంటి సినిమా మదన్ తీయాలని కోరుకుంటున్నాను, బికాజ్ ఇస్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, మంచి టెక్నీషియన్ కూడా. ఒకరోజు ఢిల్లీ మార్నింగ్ విద్యాసాగర్ ఇంటికి వచ్చి కాఫీ మై టైటిల్ ఎలా ఉందని ఆయన అడిగాడు అని కథ ఏదో చెప్పాడు. నేను వినదలుచుకోలేదు, అదే బ్లడ్గా చెప్పాను. ఏ లైన్ చెప్పొద్దు, నేను ఆ టైటిల్ తగ్గట్టుగా నేనే స్క్రిప్ట్ చేస్తాను అని. సో ఆ టైటిలే ఎంత ఎక్స్పెక్ట్ చేసిందంటే విత్ ఇన్ 1 మంత్లో స్క్రిప్ట్ చేయగలిగాను విత్ ది హెల్ప్ ఆఫ్ విజయ్ సార్ది అండ్ మా బ్రదర్ మసూదన్ రెడ్డి. అది స్క్రిప్ట్ చాలా బాగా వచ్చింది, చాలా కాన్ఫిడెన్స్ డెవలప్ అయింది నాకు సెకండ్ హాఫ్ రాసేటప్పుడు. దాంతో ఎంత జెలసీ స్టార్ట్ అయిందంటే నేనే డైరెక్ట్ చేద్దామని మాక్సిమం ట్రై చేశాను. వ్యక్తులు పరిచయం అయితే సినిమా తీయవచ్చు అని, వీళ్ళిద్దరు పరిచయం అయిన తర్వాత నాకు కూడా కొంత కాన్ఫిడెన్స్ వచ్చింది. మదన్ గారు పరిచయం అయిన తర్వాత కాఫీ విత్ మై వైఫ్ గురించి అనుకోని మూవీ కాన్ఫిడెన్స్తో తీయడం జరిగింది. నేను చెప్పొచ్చేది ఏంటంటే మంచి వ్యక్తులు కలిస్తే మంచి సినిమా, సినిమా ఫీల్డ్లో మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారు, మంచి వ్యక్తులు కలిస్తే ఈజీగా తీయచ్చు సినిమా, సక్సెస్ కూడా చేయొచ్చు. మన కోసం మన సినిమా అని
పరితపించే వాళ్ళతో సినిమా చేయొచ్చు, అది నా ఎక్స్పీరియన్స్. ఇక ముందు కూడా మంచి సినిమాలు తీస్తానని. తను మొదటిసారి అంటే మా ఇద్దరికి చాలా పరిచయం ఉన్నా, ఫస్ట్ టైం తను ఆ నాలుగులో కథ చెప్పినప్పుడు మొత్తం ఈరోజు ఆ సినిమా స్క్రీన్ మీద ఏదైతే చూశారో ఆ రోజే నేను చూశాను. అంత గొప్ప నెరేటర్ తను. తను కన్సీవ్ చేశాడు ఈ కథ అంటే డెఫినెట్గా చాలా 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 మంచి సినిమా అని ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ ఐ విష్ ది ఎంటైర్ టీమ్ వెరీ గుడ్ లక్. విన్నర్ సాంగ్స్ డెఫినెట్గా ఒక మళ్ళీ అంటే ఫుల్ ప్లెజ్డ్ కాండెన్స్ చేసాం ఈ సినిమా. సో మిమ్మల్ని అందరినీ మెప్పిస్తుందని ఆడియో ఫీల్ అవుతున్నాను. సో బ్లెస్ మీ అండ్ బ్లెస్ మా టీమ్ని అందరూ బ్లెస్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ చేసిన పెద్దలందరికీ చాలా థ్యాంక్స్. మీ బిజీ స్కెడ్యూల్లో మోడల్ నుంచి వచ్చినందుకు. ప్రీవియస్ ప్రెస్ మీట్స్లో మేము చెప్పండి మీ సినిమా గురించి ఓపెన్ అవుట్ రొమాన్స్ ఫుల్ ఆఫ్ కామెడీని. సాంగ్స్ పోస్టర్స్ చూస్తే రొమాన్స్ కనబడుతుంది. మన కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఈఐడిటిఎస్ స్టూడియోలో మేము చూస్తుంటే వి ఆర్ వెరీ కాన్ఫిడెంట్. వి నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. నేను బెంగళూరు అమ్మాయి, తెలుగు అంత బాగా తెలీదు. నేను ఏం మాట్లాడుతానో అర్థం చేసుకోండి. ఇది తెలుగులో మన ఫస్ట్ ఫిలిం, సారీ నా ఫస్ట్ ఫిలిం. తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి ప్రాజెక్ట్ గురించి ఇంట్రడ్యూస్ అవుతున్నాను అని అనుకున్న ఒక పాజిటివ్ ఫీల్ ఉంది. మీకు కూడా సాంగ్స్ నచ్చింది అని. కాఫీ మీద నాకు ఇష్టం కలిగించింది ఆవిడ. ఫిల్టర్ కాఫీ ఏ తాగుతాను నేను, ఇన్స్టెంట్ కాఫీలు అవి నాకు పడవు. కానీ సినిమాలకు పనిచేసేటప్పుడు ఇన్స్టెంట్గా రాయాల్సి ఉంటుంది పాటలు. అది ఫిల్టర్ చేసుకుని మదర్ లాంటి వాళ్ళు వాడుకుంటూ ఉంటారు. రెండు ఉంటాయి కాఫీ. ఈ సినిమా దర్శకుడు విద్యాసాగర్ మా స్నేహితుడు. అతని మీద నాకు చాలా ఇష్టం ఎందుకంటే పెళ్ళైన కొత్తలో సినిమా మదన్ నిర్మాత దర్శకుడిగా ఉండి మా హీరో జగపతి బాబు గారితో చేసినప్పుడు ఆ సినిమాకి పాటలు రాశాను. అందులో చెలివు నా చిలిపి కలవు అనే పాట నా మొత్తం కెరీర్లో అత్యంత ఇష్టమైన మొదటి 5 పాటలు ఒకటి అది. దానికి విద్యాసాగరే కొరియోగ్రాఫర్. దాని కథని ఎంత బాగా తీయచ్చో అంత బాగా ఆ పాటను తీసాడు. ఆ విజువల్స్ వల్లే ఆ పాట ఎలివేట్ అయిందని, నా లిరిక్స్ కన్నా తన కొరియోగ్రఫీ వల్లే ఆ పాట ఎలివేట్ అయిందని నేను నమ్ముతాను. తను ఈ సినిమా డైరెక్ట్ చేశాడు. కాఫీ విత్ మై వైఫ్ కథ నాకు మదన్ చెప్పారు. దాన్ని విద్యాసాగర్ ఎలా తీసుకుంటారో నేను ఊహించగలను. తను అండమాన్లో ఉన్నా కూడా తీసుకురాగలిగే శక్తి ఒక సినిమాకే ఉంది. నేను బాగా గట్టిగా నమ్ముతాను. దానికి నేను ఒక ఉదాహరణ అంటే అండమాన్లో లేను అని ఆయన పని వచ్చినప్పుడు నేను బాంబేలో పడున్నాను. నిజంగా నేను ఇంచుమించు పాటలు రాసి ఒక 2-3 సంవత్సరాలు జరిగింది గడిచింది. అయితే నా మీద ఉన్న ప్రేమ కొద్దీ, నమ్మకం కొద్దీ, అభిమానం కొద్దీ, నా మొదటి సినిమా నుంచి నాతో పాటు ఉన్న నా అన్నయ్య అండవు ధర్మం నాకు తెలిసి ఆయన ఫ్రెండ్ని కూడా అనుకోవడం లేదు. నా మంచి కోరి నన్ను ఎంతో అభిమానించిన విద్యాసాగర్ మాస్టర్ నన్ను నేనే పాట రాయాలి అని ఎక్కడో ఎదల పొదల్లో పడిపోయిన నా కళాన్ని ఆయన కదిలించాడు. సరే ఆ కళానికి కొంచెం బలాన్ని కలిగించారు మదన్ గారు. వెరీ వెరీ సెన్సిబుల్ మ్యాన్, వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. సాధారణంగా మనస్సు మేధస్సు ఈ రెండు కాంబినేషన్ చాలా అరుదుగా ఉంటుంది. ఈ రెండు ఉన్న మహామంచి మనిషి మదన్ గారు. ఇది పొగడం మాత్రం అనుకో తెలుసు. నేను ఆయన ఆనలూరు సినిమాలో ఒక సీన్కి విపరీతమైన ఫ్యాన్. అక్షయ్ కూడా చెప్పాను ఆయనతో. ముఖ్యంగా జగపతి బాబు గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇన్వైట్ చేసిగానే వచ్చి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే రసూల్ గారికి, ఇస్ మై బ్రదర్ రసూల్ గారి, మొత్తం అందరికీ కూడా నమస్కారం అండి. ఇంత మంచి బ్యానర్లో డైరెక్ట్ చేసే అవకాశం కలిగినందుకు చాలా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఒకసారి అనలుగురు మూవీ ఫస్ట్ టైం ఊర్లో ఉన్నప్పుడు థియేటర్లో చూశాను. నేను చూసినప్పుడు పెద్ద పబ్లిక్ లేదు, అప్పుడే రిలీజ్ అయింది మూవీ. ఆ రోజు అనిపించింది, అప్పటికి నేను కొరియోగ్రాఫర్, ఇలాంటి ఒక సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు సైకిల్ వేసుకొని ఆఫీస్కి వెళ్ళే ట్రావెల్ సాంగ్ ఏదన్నా ఉంటే దానికి కొరియోగ్రఫీ చేసిన చాలు అనే ఫీలింగ్ నాకు అప్పుడు. అలాంటిది అంత గొప్ప సినిమా చేసిన
రైట్ చేసిన ఒక మదన్ గారితో ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు ట్రావెల్ అయ్యి పెళ్ళైన కొత్తలో ఒక సాంగ్ మొత్తం కొరియోగ్రఫీ చేసి ఆ రోజే అబ్బా ఇంక చాలా హ్యాపీ అనుకున్నాను. ఈరోజు మళ్ళీ ఆయన బ్యానర్లో ఒక మూవీ డైరెక్ట్ చేసే అవకాశం అది అమేజింగ్. అసలు ఆయన కూడా చెప్పలేదు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. నీలం శంకర్ గారు ఆయన మూవీ ఇంతకుముందు కొరియోగ్రఫీ చేశాను. ఆ కొరియోగ్రఫీ చేసిన సాంగ్స్ మీద నన్ను బిలీవ్ చేసి ఇంత పెద్ద ప్రాజెక్ట్ నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ నీలం శంకర్ గారు.